పండగ లాంటి సినిమాతో మన ముందుకు వచ్చేసారు బంగారరాజ్ టీం. ఈ రోజు నాతో పాటు ఉన్నారు పెద్ద బంగారరాజు నాగార్జున గారు, చిన్న బంగారరాజు నాగ చైతన్య గారు అండ్ మన నాగలక్ష్మి కీర్తి శెట్టి గారు. సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఎలా షూట్ చేశారు, ఏం షూట్ చేశారు, ఎక్కడెక్కడ షూట్ చేశారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎలా మ్యూజిక్ ఇచ్చారు, డైరెక్టర్ గారు ఎలా డైరెక్ట్ చేశారు అండ్ స్లాంగ్ ఎలా యూజ్ చేశారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఎక్కడ? మేఘాలలో విత్ బంగారరాజు. హలో పెద్ద బంగారరాజు గారు. హాయ్ లహరి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ గా పెద్ద బంగారరాజు గారు. Yes. సో ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? బంగారరాజు ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ ఇస్ గుడ్. మేము ఒరిజినల్ సోగ్గాడే చిన్న ఆయన చేసినప్పుడు ఇట్ వాజ్ ద రోల్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. చాలా కొత్తగా రోలు, చాలా రోజుల తర్వాత నేను మై ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ చేశాను, ప్రెసిడెంట్ గారు పెళ్ళామని అటువంటి విలేజ్ రోల్స్. దాని తర్వాత రూరల్ ఫిలిమ్స్ తగ్గిపోయాయి. మళ్ళీ సోగ్గడ చిన్న ఆయన చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్, అన్నీ కనెక్ట్ వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ ఒక స్లాంగ్, మన నేటివిటీ స్లాంగ్లో మాట్లాడటం అండ్ కొత్త కొత్త పదాలు రావటం, కొత్తగా ఆ స్లాంగ్తో పాటు బాడీ లాంగ్వేజ్ మారిపోవటం, అవన్నీ బాగా కనెక్ట్ అయ్యాను. ఎస్పెషలీ దిస్ స్లాంగ్ అండ్ దిస్ థింగ్, నాన్నగారు దసరా బుల్లోడు అన్న సినిమాలో ఎక్కువ ఈ పంచకట్టు ఇదంతా వాడారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వి ట్రైడ్. యాక్చువల్గా మేము మిమ్మల్ని ఆల్రెడీ బంగారరాజు క్యారెక్టర్లో చూసాం కాబట్టి అంత సర్ప్రైజింగ్ అనిపించలేదు. బట్ హలో సార్, సో నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను. సో ఎందుకంటే నేను మిమ్మల్ని బంగారరాజు క్యారెక్టర్లో చూసినప్పుడు ఆ పంచకట్టు అది చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ మీరు ఆ స్లాంగ్ని ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు? ఫస్ట్ పార్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ చూశాను మళ్ళీ ఆ స్లాంగ్ అలవాటు చేసుకోవడానికి. అండ్ సీన్ పేపర్ వచ్చాక డైలాగ్స్ నాన్ రికార్డ్ చేశారు డైలాగ్స్ ముందే. ఓకే, మీకు అంటే కొన్ని డైలాగ్స్ ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ లో నేను మాట్లాడినట్టు మాట్లాడాలి. సో ఆ సీక్వెన్సెస్ అన్ని డైలాగ్స్ నాన్ ముందే రికార్డ్ చేసి ఇచ్చారు. సో అక్కడ నుంచి కొంచెం ఆ స్లాంగ్ పికప్ చేసుకున్నా. అండ్ ఆఫ్ కోర్స్ కళ్యాణ్ బాగా హెల్ప్ చేశాడు. సో ఓవరాల్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ రియల్లీ హెల్ప్ మీ. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ మీరు పికప్ చేసినప్పుడు మీకు ఏం మెయిన్ ఎలిమెంట్స్, అసలు ఎందుకు పికప్ చేశారు? అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న ఎనర్జీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ వెరీ లవబుల్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఎప్పుడు ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు నాకు రాలేదు అండ్ నేను అటెంప్ట్ చేయలేదు. సో ఇమీడియట్లీ స్క్రిప్ట్ విన్న వెంటనే ఆ క్యారెక్టర్లో ఉన్న ఎనర్జీ నాకు బాగా నచ్చింది. సో దట్ వాజ్ వాట్ రియలీ అట్రాక్టెడ్ మీ. అండ్ ద వేరియేషన్, కొన్నిసార్లు నేను చిన్న బంగారరాజులా నటించాలి అండ్ ఆల్సో పెద్ద బంగారరాజులా నటించాలి. సో ఆ వేరియేషన్ బాగా నచ్చింది. సో నాకు ఇది చాలా పెద్ద డౌట్స్ ఉన్నాయి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. సో ఒక్క నిమిషం నేను నాగలక్ష్మి గారితో కూడా మాట్లాడేసినాక ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటాను. సర్పంచ్ నాగలక్ష్మి, సర్పంచ్ నాగలక్ష్మి గారు, సో మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ పికప్ చేసినప్పుడు? ఆబ్వియస్లీ కొంచెం డిఫికల్ట్గా ఉండేది, ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా ఏన్షియంట్ తెలుగు వర్డ్స్ మాట్లాడుతుంది, విచ్ ఐ హావెంట్ హర్డ్. అంటే రోజు కాన్వర్సేషన్లో ఆ వర్డ్స్ పనికి రావు బికాస్ అది ప్రాపర్ స్వచ్ఛమైన తెలుగు. సో అది కొంచెం కష్టం అనిపించింది, కానీ ఐ థింక్ టీమ్ వల్ల ఈజీ అయిపోయింది. సో హోంవర్క్ చేశారా బాగా? అంటే నేను ఒక డైలాగ్ విన్నాను కళ్యాణ్ గారి దగ్గర నుంచి, బుక్ తీసుకొని వచ్చేసి రాసేసుకుంటుందనేసి. సో మీరు అలా హోంవర్క్ చేశారా బాగా? అంటే నరేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా నేను నా బుక్తో వస్తాను, క్యారెక్టరైజేషన్ అండ్ నాకున్న క్వశ్చన్స్ని రాసేసుకొని నరేషన్ అయిన మళ్ళీ డైలీ సీన్స్ చేసేటప్పుడు కూడా కొత్త పేపర్స్ తీసుకొని వస్తారంట కదా మళ్ళీ రాసుకోవడానికి, టిక్ చేసుకుంటారంట కదా మళ్ళీ. అంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ కదా, సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని డైలాగ్స్ ఎందుకు చెప్తుంది అది పర్సనల్గా నాకు అర్థం కాలేదు. సో డైలాగ్ మీనింగ్, సో దాని గురించి నేను కళ్యాణ్ గారికి కొంచెం ఇబ్బంది పెట్టాను. ఓకే, సో పెద్ద బంగారరాజు గారు చిన్న బంగారరాజు గారు ఎవరితో కంఫర్టబుల్ ఎక్కువ ఉంది? పెద్ద బంగారరాజుతో అంత లేవు సీన్స్, లేవా? ఓకే ఓకే, కానీ కంఫర్ట్ అయితే, కంఫర్ట్ అయితే పెద్ద బంగారరాజు గారే. బోత్ ఆఫ్ దెమ్. ఓకే ఓకే, టూ స్మార్ట్. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అందరికీ కలిపి, ఇందులో పెద్ద బంగారరాజు గారు ఓకే మాకు క్లారిటీ ఉంది,
చిన్న బంగారు రాజు గారి గురించి నాకు క్లారిటీ లేదు. ఐదర్ సన్నా లేదంటే మనవడా ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ సినిమా చూసావు కదా? చూసాను సార్. అంటే నేనని కాదు మా ఆడియన్స్ అందరికి కూడా ఇది కొంచెం క్లారిటీ మిస్సింగ్ అన్నమాట. ఫస్ట్ ఫిల్మ్ చూసారు కదా అందరూ? చూడకపోయినా ఆల్మోస్ట్ చూసారు సార్, ఎందుకంటే పండగ సినిమా. సో చూసారు కదా. మరి దాంట్లో నాకు నాకును రాము అనే ఒక క్యారెక్టర్ ఉంది. మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? మనవడు అవుతాడు. సో మనవర్ అన్నమాట. సో అందులో ఇప్పుడు మీరు పెద్ద బంగారాజు లాస్ట్ సినిమా సోగ్గడ చిన్న ఆయనలో మీరు ఆత్మలాగా వచ్చారు. సో ఇక్కడ కూడా ఇదే ఈ మూవీలో కూడా ఆత్మలాగానే వస్తారా మళ్ళీ? ఎస్, ఇది సీక్వెల్ కాబట్టి ఆత్మే. ప్రీక్వెల్ అంటే నిజమే ఇవ్వండి, సీక్వెల్ కాబట్టి సేమ్ ఆత్మగానే ఉంటాను. సో మీ వరకు వస్తే మీకు టూ క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయా, సింగిల్ క్యారెక్టర్ కనిపిస్తుంటదా? రాము క్యారెక్టర్ ఉన్నారు. ఉన్నారు. పెద్ద బంగారాజ్ క్యారెక్టర్ అయ్యా ఆత్మరూపం, అయ్యా ఆత్మగా ఉంటారు. బట్ అది కనిపిస్తారా కనిపిస్తారా అది మీరు సినిమా చూసే మీరు ఏం రివీల్ చేయను, సస్పెన్స్ అయితే నేను చెప్పలేను. సో మూవీ చేసేటప్పుడు మీకు స్లాంగ్ కాకుండా ఇంకేం డిఫికల్ట్ అనిపించింది? బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ డిఫికల్ట్ కాదు, నాకు కొత్త. ఎప్పుడు ఇలాంటి మేనరిజమ్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. కొంచెం కంప్లీట్ నేటివిటీ, కంప్లీట్ రూరల్, అండ్ పైగా పెద్ద బంగారాజు మేనరిజమ్స్ అనేది ఫస్ట్ సినిమాతో ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆడియన్స్తో. జనాలు బాగా ఓన్ చేసుకున్నారు అండ్ బాగా లైక్ చేశారు. సో ఆ మేనరిజమ్స్ నేను ఓన్ చేసుకొని నా స్టైల్లో ప్రజెంట్ చేయడం అనేది స్టార్టింగ్లో కొంచెం ఛాలెంజ్లా అనిపించింది. యాక్చువల్లీ తాతగారు నాన్నగారు పంచకట్ ఆల్రెడీ చూసేసి ఉన్నారు. రైట్ రైట్. సో మీరు ఎవరిని ఫాలో అయ్యారు, తాతగారిని ఫాలో అయ్యారా నాన్నగారిని ఫాలో అయ్యారు? ఈ సినిమాలో నాన్నే ఫాలో అయ్యారు, నాన్నగారిని ఫాలో అయ్యారు. ఎందుకంటే బంగారాజ్ మనవడు కాబట్టి నాన్నే ఫాలో అయ్యాను. ఓకే. సో నాన్నగారి దగ్గర నుంచి ఈ మూవీలో ఎస్పెషల్లీ మీరు నేర్చుకుంది ఏంటి? మెయిన్లీ ఆ పెద్ద బంగారాజు మేనరిజమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫస్ట్ పార్ట్లో ఎలా చేశారో అది నేను కొంచెం స్టడీ చేసుకొని ఓన్ చేసుకొని చేశాను. సో అది బంగారాజ్ క్యారెక్టర్. నేను నాన్నగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను? ఓ పర్సనల్ గా, ఆఫ్ 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 కోర్స్ వి ఆర్ ఆల్వేస్ లెర్నింగ్. ఈ మూవీలో పర్టికులర్ గా మీకు ఏమైనా గైడ్ చేశారా, ఇది ఇలా ఉంటే బాగుంటది, ఇది ఇలా ఉంటే బాగుంటది అనేసి? యాజ్ ఏ ఫాదర్ క్యారెక్టర్ గురించి చాలా డౌట్స్ అడిగాయి. అండ్ ఆల్సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఈ పల్స్ ఉన్న సినిమా, యూనో ఈ కమర్షియల్ సినిమా మేకింగ్, సో ఇవి ఎలా చేస్తారు ఏంటి, యూనో నాన్నగారితో ఇది సెకండ్ మూవీ మీకు, మనం తర్వాత ఇది సెకండ్ మూవీ. సో అప్పటి నుంచి ఇప్పటికే ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మనం కంప్లీట్లీ డిఫరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆ క్యారెక్టర్సే వేరు, ఆ ఎనర్జీయే వేరు. ఈ బంగారాజు, ఇప్పుడు బంగారాజు సినిమా అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ వాట్ యు సే జానర్. సో డెఫినెట్లీ వర్కింగ్స్. మనంలో నా క్యారెక్టర్ ఇస్ వెరీ ఇన్నోసెంట్, బిట్టు క్యారెక్టర్, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. దీంట్లో అది లేదు, కంప్లీట్ ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్. యాక్చువల్గా మీరు నార్మల్గా చెయ్య గారిని చూసినప్పుడు ఆన్ సెట్స్ లో కో ఆర్టిస్ట్ లాగా చూస్తారా, లేదు అంటే సన్ లాగానే చూస్తారా? కో ఆర్టిస్టే, ఎవరైనా ఇంపార్టెంట్ కో, అది ఇంపార్టెంట్. ఒక టీం చూసినప్పుడు టీం ప్లేయర్ గానే చూడాలి, కానీ కో ఆర్టిస్ట్ గానే చూస్తాము. అండ్ ఇందాక చేయన్నట్టు దిస్ ఫిలిం కమర్షియల్ ఫిలిం, రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కూడా కాదు ఇది. ఒక సూపర్ న్యాచురల్ మాయా, యునో మ్యాజిక్, సూపర్ న్యాచురల్ పవర్స్, శివుడు, పాము, ఇవన్నీ. ఆ స్నేక్ యాక్చువల్లీ ఇస్ అ ప్రొటెక్టర్ ఆ టెంపుల్ కి, ఆ ఊళ్ళో ఉన్న టెంపుల్ కి ఒక ప్రొటెక్టర్ ఆ స్నేక్ ఎప్పుడు. సో ఇందులో కూడా అలాంటి ఆ స్నేక్ సేమ్ అదే పాము, ఆ నాగపాము ఈ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి స్నేక్. సో దీస్ ఎలిమెంట్స్ ఒక్కోసారి అన్బిలీవబుల్ గా ఉంటాయి. విఎఫ్ఎక్స్ కి ఎన్ని డేస్ పట్టింది కంప్లీట్ గా? విఎఫ్ఎక్స్ వర్క్స్ అంతా అన్నపూర్ణలోనే చేసాము. ఆఫ్ కోర్స్ మేము డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్, డిఫరెంట్ వాళ్ళు కలిపి అందరూ కలిపి చేశారు, బట్ మెయిన్ వర్క్ అన్నపూర్ణ సూపర్విజన్ లోనే జరిగింది. ఆల్మోస్ట్ 35 మినిట్స్ ఉంది విఎఫ్ఎక్స్ సినిమాలో. అంటే స్వర్గం చూపియాలి, నరకం చూపియాలి, ఇవన్నీ ఉన్నాయి. బంగారాజు ఆత్మ, యమలోకము, యమలోకం చూపియాలి, స్వర్గం చూపియాలి. ఆ సినిమాలో కూడా చూపించాము యమలోకం అదంతా. అప్పటికి ఇప్పటికి కొంచెం మేము వి ఇంప్రూవ్డ్ ఇట్ అ లాట్. ఇంకా కొత్తగా ఇన్స్పైర్డ్ విత్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్, మార్వెల్ కామిక్స్ లో థార్, ఇవన్నీ ఉంటాయి కదా వరల్డ్స్, డిఫరెంట్ వరల్డ్స్, అన్ని ఇన్స్పైర్ అయ్యి చేసాం. సో ఎన్ని డేస్ పట్టుంటది మోస్ట్లీ ఈ వర్క్ అంతటికి? అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేసాము.
ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ వర్క్. విఎఫ్ఎక్స్ సంబంధించినంతా బిగినింగ్ లో ఓపెనింగ్ లో షూట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాం. అప్పుడు నుంచి జరుగుతూనే ఉంది. ఓకే, సో మీకు మూవీలో కృతి శెట్టి గారితోనే ఎక్కువ సీన్స్ లేవు, బట్ అదే నాగలక్ష్మి గారితో ఎక్కువ సీన్స్ లేవు అంటే నేను ఉంటాను సీన్ లో, బట్ వాళ్ళకి కనపడను. సో మీకు ఎలా అనిపించింది నాగలక్ష్మి గారితో వర్క్ చేయడం? కృతి శెట్టి బ్రిలియంట్ యాక్ట్రెస్, చక్కటి యాక్ట్రెస్ ఆ అమ్మాయి. అండ్ తన ఉప్పెన్ కూడా చూశాను నేను, అండ్ ఉప్పెన్లో ఎస్పెషలీ క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ కానీ ఎండ్ సీక్వెన్సెస్లో వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ డైరెక్టర్ ఎంత బాగా చేయించుకుంటే అంత బాగా చేస్తుంది అమ్మాయి. డైరెక్టర్ చేతిలో ఉంది తన కృతి శెట్టి. అండ్ అఫ్కోర్స్ ఆల్వేస్ షీఈస్ న్యూ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, రెండు సినిమాలు చేసి రెండు హిట్లు కొట్టింది. సో మీకు లాస్ట్ టూ మూవీస్తో కంపేర్ చేస్తే ఎంత డిఫరెంట్ మూవీ ఇది మీరు చేసిన క్యారెక్టర్? మీకు డెఫినెట్లీ చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇది ఒక చాలా కాన్ఫిడెంట్ క్యారెక్టర్. అంటే షీ బూస్ట్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అండ్ అది ప్లే చేయడం నాకు కొంచెం కష్టం, ఎందుకంటే నేను కొంచెం సైలెంట్గా ఉంటాను ఎప్పుడు. అండ్ అంత కాన్ఫిడెన్స్, అంత ఆ టైమింగ్ రావాలంటే లాంగ్వేజ్ రావాలి బాగా, స్లాంగ్ రావాలి. అండ్ సో ఆ టైమింగ్ స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది. మీరు చేసిన హార్డ్ వర్క్ ఏమైనా ఉందా స్లాంగ్ కాకుండా? ఎక్కువ కామెడీ సినిమాలు చూసాను. ఓకే, ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉంటుంది కానీ ఆ టైమింగ్ ఉండాలి. అండ్ ఇంతమంది కొమేడియన్స్ ఉన్నారు, సో వాళ్ళతో చేసేటప్పుడు ఆ టైమింగ్ కరెక్ట్ ఉంటే చాలా బాగుంటుంది. సో దానికి ఐ వాచ్ నేను చూస్తూ ఉండగానే చూసాను సినిమా, యాజ్ ఫిల్మ్ వాజ్ గెటింగ్ ఓవర్ హౌ మచ్ బెటర్ తను ఈ కామెడీ కానీ టైమింగ్స్ కానీ నేర్చుకుని ఐ థింక్ లాస్ట్ సీన్ కి వచ్చే ద లాస్ట్ షూటింగ్స్ వాజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఇట్ టేక్స్ అంటే తనకి ఇట్స్ అ న్యూ క్యారెక్టర్, సో నేర్చుకుంటూ వచ్చింది. నాగార్జున గారి మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? యాక్చువల్లీ నేను ముంబైలో మనం డిస్ట్రిబ్యూటర్, మాకు ప్రమోటర్ అన్నమాట. సో చైతన్య గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ? మజిలీ. ఓ సూపర్, ఓకే. ఎందుకని ఏదైనా పర్టికులర్ రీజన్? క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందనా? మజిలీ అండ్ లవ్ స్టోరీ కూడా. అంటే జనరల్గా పర్సనలీ ఇప్పుడు నేను నాగలక్ష్మితో నటిస్తే కొన్ని సీన్స్లో నేను కృతిలా ఉంటాను, లైక్ అట్లీస్ట్ వన్ సీన్ వన్ షార్ట్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కృతిలా ఉంటుంది. కానీ లవ్ స్టోరీలో అండ్ మజిలీలో అండ్ అలాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఐ నెవర్ సా చే దేర్ ఐ సా ద క్యారెక్టర్ అండ్ వన్ ఫ్రేమ్ వన్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ ఆల్వేస్ దేర్, కానీ అది నాకు కనిపెట్టలేదు అక్కడ. సో మీకు ఈ సినిమా చేసినప్పుడు చాలా ఛాలెంజింగ్ అనిపించింది స్లాంగ్ కాకుండా ఇంకేమైనా అనిపించిందా? లేదు, స్లాంగ్ అండ్ ఆ మేనరిజమ్సే, పెద్ద బంగారాజు మేనరిజమ్స్ని అడాప్ట్ చేసుకోవటం. అది కాకుండా సినిమాలో మంచి ఫైట్స్ ఉంటాయి అండ్ మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అంటే జస్ట్ మాంటాజ్ సాంగ్స్ కాదు, ప్రాపర్ మన తెలుగు ఆడియన్స్కి నచ్చే యునో డాన్స్ సాంగ్స్, కృతితో ఒక మంచి కొరియోగ్రఫీ పాట కూడా ఉంది. కష్టం ఏం అనిపించలేదు, ఇట్ వాజ్ అ గుడ్ ఛాలెంజ్ అండ్ కంప్లీట్గా పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే లాస్ట్ 2-3 ఫిల్మ్స్ నేను చేసిన సినిమాలు మోర్ లవ్ స్టోరీ బేస్డ్ మోర్ ఫ్యామిలీ బేస్డ్, ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ క్యారెక్టర్ చేసి ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ చేసి కొన్ని రోజులు అయింది. సో ద క్యారెక్టర్ ఇట్సెల్ఫ్ వాజ్ అ ఛాలెంజ్. సో లవ్ స్టోరీలో వచ్చేసి మీ స్లాంగ్ మీ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ మూవీకి మళ్ళీ వచ్చేటప్పటికి అసలు దెర్ ఇస్ నో కంపారిజన్, అసలు మీ క్యారెక్టర్ కానీ మీ లుక్స్ కానీ ఏది అసలు కంపారిజన్లోనే ఉండదు. సో దానికోసం మీరు ఏమైనా హోంవర్క్ సపరేట్గా చేశారా, లుక్స్ ఎస్పెషల్లీ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్? హోంవర్క్ అంటే డైరెక్టర్తో కూర్చొని టైం స్పెండ్ చేశాను, నాన్ ఇన్పుట్స్ తీసుకున్నాను, అందరు ఇన్పుట్స్ తీసుకొని. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆ ఫస్ట్ పార్ట్ సోగ్గాడే సినిమా అది బాగా ఓన్ చేసుకున్నా, ఆ దాని మూడ్ ఏంటి అది యునో ఏ మీటర్తో షూట్ చేశారు, ఆడియన్స్ ఆ సినిమా చూసినప్పుడు ఏది బాగా లైక్ చేశారు. సో ఇవన్నీ ఫస్ట్ పార్ట్ని బాగా స్టడీ చేసి నా క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నా ఈ సినిమాలో. జనరల్గా మనకు ఒక సీనియర్ యాక్టర్తో చేసేటప్పుడు ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది, సో అది నాన్నగారితో చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? అది మనంలో బాగా ఫీల్ అయ్యాను, ఆ సినిమాతో బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్ మనంలో నేను ఒక యాక్టర్గా చూడలేదు, స్టిల్ నా ముందు నాన్న నుంచి ఉంటున్నారు ఆ ఫీలింగ్ వచ్చేది. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్
అది కొంచెం సర్పాస్ చేశాను ఛాలెంజ్. సో మీకు నెక్స్ట్ అంటే మీ కాంబినేషన్లో నెక్స్ట్ మూవీస్ వస్తే కనుక చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది ఇప్పుడు మీకు. సో అలాంటప్పుడు మీరు ఏదైనా బ్రదర్ అండ్ అంటే నార్మల్గా అన్న తమ్ముడు క్యారెక్టర్ ఏదైనా వస్తే చేస్తారా? ఇంకేమి ఆలోచించలే, ఎందుకు చేయము, ఏదైనా చేస్తాము. సో అంటే నార్మల్గా మీరు అన్న తమ్ముళ్ళ లాగానే కనిపిస్తారు. మీరు ఆయనకి కాంప్లిమెంట్ నాకు కాదు, సూపర్ కాంప్లిమెంట్ అండి, అలానే కాదు. అంటే ఇప్పుడు మనంలో తన ఫాదర్ గా చేశాడు. Yes, sir. So, actually, if you look at it, you know. And ipudu normally dual star movies ostunnayi kada. So, ala ganaka mi iddanni petti anna tammudu character ganaka chesthe ganaka meeru okay. Yeah, it will be a challenge for both of us. So, vintunnaru kada. It's a challenge. All these are very challenging ideas. Yes, sir. To do. Like, Manam was a very big challenging idea maaku. Avunu. And this is a very challenging film. యాక్చువల్లీ పంచకట్టు తనకు కూడా చేయకి పంచకట్టు అనే దాంట్లో బేసిక్లో దట్ మ్యానరిజం ఒక పల్లెటూరు పొగరబోత్తనం ఉంటుంది చూడండి, అది అవసరం దాంట్లో. ఒక తెలియని పొగరబోత్తనము, యారగెన్సు, బట్ లవబిలిటీ అట్ ద సేమ్ టైమ్. ఇందులో మీరు నార్మల్గా నాన్నగారితో కూడా పనిచేసేస్తున్నారు, ఇప్పుడు మీ సన్తో పనిచేస్తున్నారు. సో మీ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే లైక్ చేసేట్ ఫస్ట్ టైం ఉంటుంది. నాన్నగారితోనే ఆల్మోస్ట్ 5-6 ఫిలిమ్స్ చేశాను అప్పుడు. లేదు ఇప్పుడు మాకు దిస్ ద సెకండ్ ఫిలిం. అండ్ సో మీకు ఫస్ట్ టైం చేసేటప్పుడు కూడా మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంది? చేసో చెప్పినట్టు ఇప్పుడు నాకు ఫస్ట్ మూవీ అప్పుడు మనం అప్పుడు చిన్న టెన్షన్ ఉండింది నాన్నగారితో. గుర్తులేదు, ఎప్పుడో జరిగింది అది, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్. సో డెఫినెట్గా ఉంటుంది టెన్షన్. ఎప్పుడు ఇంట్లో నాన్నగా చూస్తూ ఆయన వచ్చినగానే లేచి నిలబడి చూస్తూ అది ఉంటుంది కదా, అది ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు స్లోగా పోతుంది. ఇప్పుడు ఐ హావ్ కంఫర్ట్ విత్ ఎవ్రీబడి, నో ప్రాబ్లం. జనరల్గా పండగ లాంటి సినిమాలు మీ ఫ్యామిలీకి అలవాటు ఇవ్వడం. సో మీరు మాకు యాక్చువల్గా నిజంగా బంగారాజు లాంటి వాళ్ళే, నిజంగా మా ఆడియన్స్కి మీ ఫ్యామిలీ మొత్తం బంగారాజు లాంటి వాళ్ళే. ఎందుకంటే ప్రతి పండగకి పండగ వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా సరే ఒక మంచి పండగ లాంటి మూవీతో మా ముందుకు వస్తున్నారు. సో మీ ఇంట్లో పండగలు ఎలా జరుపుకుంటారు? సంక్రాంతి నా బాగా గుర్తు, చిన్నప్పుడు ఊరెళ్ళి భోగి పంటలు వేసుకుని అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సంక్రాంతి, ప్రతి సంక్రాంతి టెన్షన్తో గడుపుతున్నాం, సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సంక్రాంతి అనేది డెఫినెట్గా అందరం కలుస్తాము, ఏదోటి సంక్రాంతి భోజనాలు చేస్తాం, సంక్రాంతి ప్యాక్ ఆడతాం. మీరు బాగా ఇష్టపడి సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ ఏంటి? ఫెస్టివల్స్ లో మీకు బాగా నచ్చిన ఫెస్టివల్? ఫెస్టివల్స్ అంటే సినిమా రిలీజే. ఫ్యామిలీలో ఎవరో ఒకరు సినిమా రిలీజ్ ఉంటుంది ఆ టైంకి, నాదైనా అఖిల్దైనా నాందైనా సుశాంత్ సుమంత్ ఎవరిదో ఒకరిది. సో ఐ థింక్ అవర్ ఫెస్టివల్స్ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ అవర్ ఫిల్మ్స్. ఓ సూపర్. ఇప్పుడు అదే అయిపోతుంది మోస్ట్ ఫిల్మ్ వాళ్ళకి, ఏదో పండగ అంటే టెన్షనే. యాక్చువల్లీ కంప్లీట్ గా మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అవుట్డోర్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు అదేమైనా టాస్క్ లాగా అనిపించింది? యస్, అబ్సల్యూట్ టాస్క్ లానే తీసాం ఈ సినిమా అంతా, స్టార్టింగ్ టు ఎండింగ్. ఈ మధ్యకాలంలో కూడా నేను తనలాగానే ఇంత ఫాస్ట్గా, ఇంత ఫాస్ట్ కాదు ఇంత కంటిన్యూస్గా సినిమా చేయటం జరగలేదు. నా ఒక్కడికే కాదు, అందరికీ యూనిట్ అందరికీ, ఫ్రమ్ డైరెక్టర్, కెమెరామెన్, ఆర్ట్ వాళ్ళకి అందరికీ, ఆల్ యాక్టర్స్కి ఇది ఒక పెద్ద టాస్క్లానే జరిగింది. అండ్ బట్ ఇన్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో మీ నాగలక్ష్మి క్యారెక్టర్ గురించి, సో నార్మల్గా మీకు మూవీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంతే ఛాలెంజింగ్ ఉంటుంది అనేసి హోంవర్క్ చేసేసి వచ్చారు కదా. సో ఫస్ట్ సీన్, ఫస్ట్ తీసిన షార్ట్స్కి లాస్ట్ షార్ట్స్కి డిఫరెన్స్ ఉందని సార్ చెప్పారు. ఏదన్నా రీషార్ట్ చేస్తే నాకు ఆ షార్ట్ మళ్ళీ రీషార్ట్ చేస్తే బాగుండు అనేదని అనిపించిందా? ఫస్ట్ డే నే ఒక ఎంట్రీ షార్ట్ తీసుకున్నాము. అది దీనికి ఎంట్రీ, అది మీరు సినిమాలో చూడాలి. బట్ అది నా ఫస్ట్ షార్ట్ సినిమాలో కాదు, నా అది నేను మూవీలో చేయడం. ఓకే. అప్పుడు నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, కానీ ఇంటికి వెళ్ళి లేదు నా క్యారెక్టర్ అలా ఉండదు, ఇంకా కొంచెం ఎనర్జీతో, ఇంకా కొంచెం ఆ యాటిట్యూడ్తో రావాలి. సో మళ్ళీ వెళ్ళి కళ్యాణ్ సార్కి చెప్పాను ఇది మళ్ళీ చేయొచ్చా అని. ఆయన డెఫినెట్లీ ఆ లిబర్టీ ఇచ్చారు. నేను ఎప్పుడైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఐ థింక్ ఆ సపోర్ట్ బాగా హెల్ప్ అయింది నాకు. ఓకే. చేయగా దగ్గర నుంచి నేర్చుకున్న వన్ థింగ్, షార్ట్ చూసిన తర్వాత హీ ఎగ్జాక్ట్లీ నోస్ వాట్ కెన్ బి ఇంప్రూవ్డ్. అది నేను చాలాసార్లు చూశాను. ఓకే. దాట్ కమ్స్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థింకింగ్ అబౌట్ ద షార్ట్. అంటే అది
ఇలాగే ఐడెంటిఫై చేయడం అది ఈజీ కాదు. అవును, బట్ అది ఒకసారి చూసి సో చేయగలక టాలెంట్ ఉంది. ఓకే, చూడగానే ఎక్కడ రాంగ్ అయింది ఎక్కడ రైట్ అయింది. రాంగ్ అంటే ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో మీరు లాస్ట్ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో మీరు డ్యాన్స్ చేశారు, సో మీకు ఎలా డిఫరెన్స్ అనిపించింది, ఎలా అనిపించింది? అది చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇస్ ఎ గుడ్ డాన్సర్ చాలా బాగా చేస్తుంది డాన్స్. నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే, కానీ ఈ సినిమాలో ఒక టెన్షన్ ఉంటుంది చిన్న, బాగా చేయాలి, కానీ ఎంజాయ్ చేసి చేస్తే అది ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు, సో నేను అలాగే ఎంజాయ్ చేసి చేశాను. అండ్ ఈ సినిమాకి మెయిన్ మ్యూజిక్ సార్, అనూప్ గురించి మాట్లాడాలి. సో మీకు బాగా నచ్చిన పాట ఏంటి ఇందులో? బంగారా యాక్చువల్లీ నాకు రెండు తన పాటలే నచ్చిన చూసా. నేను అదే బాగా విన్నాను యాక్చువల్లీ షూట్ చేసి. ఓకే, సో యాక్చువల్లీ నా కోసం, నాకు అండ్ కళ్యాణ్ గారికి నేను ఏదైనా చెప్తే ఆ నా కోసం ట్యూన్లో చెప్తాను ఆయనకి. ఇప్పుడు మా కోసం కూడా అలా చెప్తాను. యాక్చువల్లీ క్రైయింగ్ సీన్స్ ఉంటే లంచ్ బిఫోర్ ఉంటే కళ్యాణ్ సార్ లంచ్ తర్వాత కొంచెం నాకు గ్యాప్ ఇచ్చి పిలిచేవారు, బికాస్ ఐస్ సెట్ అవ్వడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదా. సో ఒకరోజు నేను అడిగాను, ఇది నా కోసం చేశారా మీరు? ఓకే, అలా అలా మధ్య మధ్యలో. సో మా కోసం ఇప్పుడు ఒక రెండు లైన్స్ కూడా పాడండి ప్లీజ్. అంటే ఇప్పుడు నేను ఈ మాట అడగలేదు అనుకోండి, మా ఆడియన్స్ నన్ను బయటికి వెళ్ళిన తర్వాత అంత మంచి వాయిస్ పెట్టుకొని నువ్వు సాంగ్ అడగలేదా అంటారు. అలా అనరు, అది మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో అయితే మీరు పాట పాడట్లేదు కాబట్టి చేసారితో మేము డైలాగ్ వింటాం. ఓహో, నాకు పడిందా? అంటే మీరు నాగలక్ష్మి గారిని కన్విన్స్ చేయట్లేదు పాట పాడడానికి, సో అది కన్విన్స్ చేస్తే మేము ఇక్కడ డైలాగ్ అడగం. అంటే తర్వాత ఎటు అడుగుతాం అనుకోండి. ఇప్పుడు నేను నాగలక్ష్మిని కన్విన్స్ చేయనా? సో అప్పుడు మాకు డబల్ ధమాకా. నాగలక్ష్మి, నువ్వు మన ఊరికే సర్పంచ్ కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికి సర్పంచ్ కావాలి. సో మీకు ఉన్న నాగలక్ష్మి గారికి సీన్స్ మధ్యలో ఏదైనా ఫన్నీ సీన్ ఏమైనా ఉండేది? ఫుల్ ఫన్నీ, యాక్చువల్లీ 75% సినిమా ఫన్నే. నాకు నాగలక్ష్మి మధ్యన ఉన్న సీన్స్, సెకండ్ హాఫ్లో ఒక జర్నీ తర్వాత లవ్ అనేది స్టార్ట్ అవుద్ది, బట్ ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం అది. అండ్ ఆల్సో ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ కూడా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి అసలు పడదు, బట్ ఎక్కడో ఒక తెలియని లైకింగ్ ఉంటుంది ఇద్దరికి, బట్ మన ఈగోస్ వల్ల మనం అది బయట పెట్టాం. సో సినిమా అంతా ఎంటర్టైన్మెంటే. సో మ్యూజిక్ గురించి మాట్లాడాల్సి వస్తే అనూప్, సో యా, అనూప్ హస్ గివెన్ అస్ అ ఫెంటాస్టిక్ ఆల్బమ్. ఐ థింక్ ప్రతి పాట రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈ సినిమాయే కాదు, అనూప్ సోగ్గాడే చిన్న నాయనకి, మనంకి, ఇప్పుడు బంగారు రాజుకి, మన బ్యానర్లో చేసిన ప్రతి సినిమా యూనో ఇస్ గివెన్ అస్ అ గ్రేట్ ఆల్బమ్. సో మీకు నచ్చిన పాట మూవీలో? నాకు నాన్ పాట బాగా ఇష్టం, లడ్డుండా. ఓకే, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేసాను. లడ్డుండా సీతారాం రాజు గారి తర్వాత ఇప్పుడు మీరు పాడిన సెకండ్ సాంగ్ ఇది. సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ పాడేటప్పుడు? మీరే తీసుకున్న డిసిషనా లేదంటే ఎనీథింగ్? లేదు, అది జస్ట్ ఆ సాంగ్లో డైలాగ్స్ రమ్మన్నారు, డైలాగ్స్ ఉంటాయి బిగినింగ్లో సార్ పేర్లేదు. దెన్ అనూప్ సార్, వై డోంట్ యూ ట్రై సార్ అన్నాడు అనూప్, అనూప్ అండ్ కళ్యాణ్. యాక్చువల్గా మీరు ఉన్న టైం స్కెడ్యూల్స్కి, మీరు నార్మల్గా వర్క్ చేసేదానికి అసలు షూట్స్ చేయడానికే టైం సరిపోవట్లేదంటే, మీరు సాంగ్కి కూడా ఇచ్చేసేసి, టైం ఇచ్చేసేసి వెళ్ళి దానికోసం ప్రాక్టీస్ చేసి? నో, ఐ లైక్ ద సాంగ్ వెరీ మచ్, అండ్ ఐ ఫెల్ట్ దట్ సాంగ్ విల్ బి నైస్ ఒక డైలాగ్ వర్షన్లో పాట వస్తే బాగుంటుంది అని. డైలాగ్స్ లాగా నేను మాట్లాడుతున్నట్టే సాంగ్ వస్తే బాగుంటుందని డెసిషన్ తీసుకుని చేసాము, ఇట్ వర్క్డ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ బంగారు రాజు గారు, పెద్ద బంగారు రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న బంగారు రాజు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ బిగ్ బాస్ లారి. సో చూసేసారు కదా, ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఫన్నీ ఫన్నీగా జరిగింది కదా మేఘాలలో విత్ బంగారు రాజు టీమ్. సో మనకి ఈ టీం అందరు చాలా కోఆపరేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ కంప్లీట్ టీమ్.